Hi friends, this is Jyoti. Welcome to my channel, Joe's Sweet Home. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నా ఫర్దర్ నోటిఫికేషన్స్ ఎప్పుడూ మీకు వచ్చేస్తూ ఉంటాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను ఇక్కడ ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి గుంట పునుగులు చేశానండి. నేను ఎలా చేశాననేది మీకు షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దోశ బ్యాటర్. దోశ బ్యాటర్లో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, జీలకర్ర, సాల్ట్, పసుపు ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మా పిల్లలు తినరండి, కొంచెం స్పైసీగా ఉందని చెప్పేసి వద్దు అంటారు. అందుకని చెప్పేసి నేను ఏమీ యాడ్ చేయలేదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకుందాం. నేను ముందే ప్యాన్ హీట్ చేసి పెట్టుకున్నానండి. గుండ పునుగులో ప్యాన్ ఉంటుంది కదా, దానికి హీట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్ వచ్చేసి నేను 1 ఇయర్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటికి కూడా. నేను ఏదైనా జెన్యున్గానే రివ్యూ ఇస్తున్నానండి. ప్రీవియస్ వ్లాగ్లో అమెజాన్లో నేను ఒక పాప కోసం తీసుకున్నాను, ఒక టాప్ తీసుకున్నాను. అది నాకు అంత గుడ్గా అనిపించలేదు, అందుకని దాన్ని ఓకేగా నేను రివ్యూ ఇచ్చాను. నేను ఏదైనా జెన్యున్గానే రివ్యూ ఇస్తున్నానండి. ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్లో చెక్ చేయండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని నేను అన్నిట్లో స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఈ రెసిపీని చాలామంది చాలా ఏరియాస్లో చాలా చాలా నేమ్స్తో పిలుస్తూ ఉంటారు కదా. మా సైడ్ అయితే గుంట పునుగులు అంటామండి, ఇంకా పులి బొంగరాలు, ఇంకా సంథింగ్ ఏవో అంటూ ఉంటారు కదా. నేను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పెట్టుకున్నాను. సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఈ వుడెన్ స్టిక్ కొడిస్తారండి. ఈ వుడెన్ స్టిక్ తోటి నేను టర్న్ చేసుకుంటున్నాను. అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలి. మళ్ళీ అలాగా మళ్ళీ కాసేపు టర్న్ చేసుకొని కుక్ చేసుకుందాం. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ కూడా చేయండి. అండ్ ఇంకా ఇలాగా కుక్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందరికీ. మా మమ్మీకి అయితే ఇంకా బాగా ఇష్టము, చాలా ఇష్టంగా తింటారు ఆవిడ. అంతే, మన సింపుల్ యమ్మీ పునుగులు రెడీ అయిపోతున్నాయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాచింగ్, ఇంకొక వీడియోతో కలుద్దాం.